नमस्ते वेलकम टू आद्या मीडिया नेनु मी स्वर्ण प्रस्तुतं मनतो पाटु उन्नारु सिनी क्रिटिक विज्ञान गारु हेलो अंडी विज्ञान गारु हेलो बालकृष्ण गारु कोन्नी माटलु फ्लो ला अनेस्तू उंटारु अंटे आयन मनसुलो वेरे ओकटि उंडొచ్చు बट कोन्नी माटलु फ्लो ला वेल्लिपोतू उंटायि अला वेल्लिन माटे अक्किनेनी तोक्किनेनी अंटू आ टाइम लो दानिकि संबंधिंची बालయ్య गारु चाला मंदी ओ पेद्द पेद्द इश्यू चेसेस्ते ओक एक्सप्लेनेशन अयिते इच्चारु ना उद्देशं अदि कादु अदि इट्ला अन्नानु अनि सो ఆ తర్వాత కట్ చేస్తే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు బాలకృష్ణ గారు అండ్ నాగ చైతన్య గారు ఒకే స్టేజ్ మీద కనిపించారు రైట్ ఏం చెప్తారు సో ఫస్ట్ మనం దాని క్రోనలాజికల్ ఆర్డర్ లో వద్దాం ఫస్ట్ ఏమైంది ఆయన ఫంక్షన్ లో మాట్లాడుతూ ఆ రోజులో మేము చాలా ఇది చేసాము నేను ఈయన కలిసి సరదాగా చాలా మాట్లాడుకునే వాళ్ళము ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కినేని అని చెప్పేసి మాట్లాడామని చెప్పి అన్నాడు సరే అంతవరకు అది ఒక పెద్ద వివాదమైంది అందరూ కూడా బాగా రచ్చ చేశారు అండ్ వెంటనే ఎస్వి రంగారావు వాళ్ళ ఇద్దరు పిల్లలు లైవ్లోకి వచ్చి ఆయన సరదా మనిషి మాతో కూడా ఎప్పుడు సరదాగా ఉంటాడు అండ్ లోపల ఏమి కల్మషం ఏం లేదు మేము సరదాగా మాట్లాడుకుంటూనే ఉంటాం దీని అనవసరంగా రాదంతం చేయదు మాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు మీరు మాత్రం రాదంతం చేయకడని రంగారావు ఎస్వి రంగారావు వాళ్ళ వారసులు క్లారిటీ ఇచ్చారు సరే ఆ ఇద్దరు పిల్లలు క్లారిటీ ఇచ్చారు కదా అని చెప్పేసి వీళ్ళు కూడా ఓకే అన్నారు ఒకటైంది ఆ రంగారావు ఈ రంగారావు అయిపోయింది మరి అక్కినేని తొక్కినేని ఏమవ్వాలి ఇప్పుడు అక్కినేని తొక్కినేని దగ్గరికి వచ్చారు మళ్ళీ ఈ ఇద్దరు పిల్లలు కూడా వచ్చి బాలయ్య గారికి మాకు అనుబంధం ఉంది మాకు అట్లాంటిది ఇట్లాంటిది ఏమీ లేదు మాకు ఆయనకి చాలా దగ్గర సంబంధం ఉంది ఆయన సరదాగా అప్పుడప్పుడు అంటాడు మా పిల్లోడిని అంటాడు మా డాడీతో ఉంటాడు మేమన్నీ క్యాజువల్ తీసుకుంటామని వీళ్ళు కూడా చెప్పితే బాగుండని ఆయన అనుకున్నాడు వీళ్ళు ఏం చెప్తారా అని వెయిట్ చేసేసరికి వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు ఒక పోస్ట్ పెట్టారు అదేంటిది పాత వాళ్ళని అగౌరవపరిస్తే మనల్ని మనం అగౌరవపరచుకున్నట్టే అన్నట్టుగా ఒక దాంతో సేమ్ అదే పోస్టర్ తమ్ముడు పెట్టాడు అదే పోస్టర్ మళ్ళీ కాపీ పేస్ట్ చేసి అన్నయ్య పెట్టాడు సో వీళ్ళిద్దరు ఇంకో రకంగా స్పందించేసరికి ఆయన హర్ట్ అయ్యాడు హర్ట్ అయ్యి తర్వాత దానికి అందరు సమాధానాలు చెప్పట్లా హిందూపూర్లో ఏదో మీటింగ్ ఉండి అందరూ కలిసి మైకులు వచ్చాయి చెప్పు చెప్పు అట్లా అన్నావు కదా చెప్పు అనేసరికి నేను ఎందుకంటాను అట్లా నా బాబాయ్ అయినా మేమంతా ఒకటే డాడీతో ఆయనంతే చాలా క్లోజ్ గా ఉండేవాడిని ఇట్లా ఉంటది మరి మేము ఇంత చేసినప్పుడు అట్లా ఎట్లా మాట్లాడుతుంది అదంతా ఏం లేదు పట్టించుకోకుండా అన్నాడు అప్పుడు తారకరత్న హెల్త్ గొడవలు అయ్యేసరికి హాస్పిటల్లో ఉండేసరికి అందరు కాస్త మర్చిపోయారు పైగా అప్పటి వరకు తిట్టిన వాళ్ళందరూ బాలయ్యకి ఫ్యాన్స్ అయిపోయారు ఇమీడియట్ గా బాలయ్య దగ్గర నుండి తారకరత్న నిమిరి నిమిరి చూసేసరికి ఎంత బాబట్టి ఒక తండ్రి స్థానంలో ఉండే అటువంటి మనిషి ఈయన కదా అసలైన నిజమైన ఇది అది అని చెప్పి మళ్ళీ వార్తలు రాసుకొచ్చేసరికి అది సద్దు మణిగిపోయింది కానీ అప్పటికి ఆయనకు ఒక వెళ్తే అవుతుంది ఆ పిల్లలు మాత్రం ఊహు అన్నారు ఈ పిల్లలేమో ఇంకేదో అన్నారు ఇదేదో ఉంది ఇచ్చి వీళ్ళ సంగతి చెప్తా ఎప్పుడైనా టైం రాదా అనుకున్నాడు సరే ఆ టైం కాస్త ఇప్పుడు వచ్చింది ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు కాబట్టి అందరినీ పిలవాలి అందరినీ పిలిచారు పనిలో పనిగా అక్కినేని కుటుంబానికి కూడా ఒక పత్రిక వెళ్ళింది అక్కడి నుంచి సుమంత్ గారు వచ్చారు అలాగే నాగ చైతన్య వచ్చాడు సుమంత్ ఓకే ఆయన వచ్చినప్పుడు ఇట్లా వెనక నుంచి చేసి అందరికి ఇట్లా పరిచయం చేసేసి బాలయ్య బాగానే ఉన్నాడు నాగ చైతన్య వచ్చినప్పుడు విజువల్స్ చూస్తే వాళ్ళు మాట్లాడుకోవాలి మొహాలు చూసుకోవాలి ఆయన రాగానే నేను మొహం తిప్పుకున్నాను ఆయన మొహం తిప్పుకున్నాడు అయినా కూడా ఇక్కడ దాకా ఇట్లా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పలకరియడానికి వెళ్ళాడు ఆయన కూడా హాయ్ రా కమ్ కూర్చో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు అసలు మాట్లాడుకోవాలి నెక్స్ట్ ఈయన స్టేజ్ ఎక్కి నాకు ఆయనంతో ఈయనంతే రాముడు భీముడు లాంటివి చూసాం మేము సో అట్లా ఇది ఇండస్ట్రీకి రెండు కళ్ళు వీళ్ళు ఇద్దరు గొప్ప వాళ్ళే అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా చూసావా నువ్వు ఆ రోజు అలా అన్నావు కానీ మా ఓడు ఏమన్నాడో విన్నావా ఎంత బాగా చెప్పాడు నీకు అది ఇది అని చెప్పేసి వీళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేశారనమాట అక్కినేని తొక్కినేని వివాదం మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఈ రకంగా వచ్చింది అండ్ యాక్చువల్గా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి సంబంధించి కొంచెం కలిసిపోతారేమో లేకపోతే మాట్లాడేసుకుంటారేమో అనుకున్నారు కానీ వీళ్ళ మనసులో ఇంకా బాధ ఉంది అని మాత్రం స్టేజ్ మీద తెలిసిపోతుంది పెడమొహంగానే ఉన్నారుగా బాధ అంటే వీళ్ళ ఇదేంటంటే అక్కినేని తొక్కినేని అంటే నువ్వు అంత ఫీల్ అయ్యావు నందమూరి గిందమూరి అంటే నువ్వేమనుకుంటావు మరి నువ్వు ఊరుకుంటావా ఎవరైనా అంటే మీరు ఇలాగే మాట్లాడతారా ఆయన అనేసావు కనీసం మీరు ఒక క్షమాపణ కూడా చెప్పలేదు. ఇది ఇది కూడా ఇక్కడ నడుస్తున్న మాటే. క్షమాపణ చెప్పలేదు కానీ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చారు. బట్ అంటే పిల్లలకి కాదు, లేని వ్యక్తి గురించి సారీ అని చెప్పేస్తే సరిపోయి ఉండేదేమో. క్షమాపణ చెప్పడానికి నేను అసలు తప్పు చేయలేదు అనేది ఆయన భావన. తప్పేంది, నేను అసలు తప్పే చేయలేదు. ఏదో నేను మేము ఆయన ఇప్పుడు ఇంకోటి ఆ స్టేజ్ ఎక్కి కూడా ఆయన ఎక్కినేని తొక్కినేని అనలా. అవును, మేము సరదాగా మందు కొట్టేటప్పుడు ఏం చేసేటప్పుడు అట్ట మాట్లాడుకునే వాళ్ళం. అవును, ఇలా మాట్లాడుకునే వాళ్ళం అని చెప్పేసి ఆయన చెప్పాడు, అంతే తప్పితే ఇంకోలాగా అనలా. కానీ దాన్ని చాలామంది రాదంతం చేశారు. ఎంత ఇదైనా సరే, ఎంత అహంకారం ఉన్నా సరే అక్కినేని తొక్కినేని అని మీరు మాట్లాడుకుంటారా? మనం మాట్లాడుకున్నామని కూడా ధైర్యంగా స్టేజ్ మీద చెప్తారా? అసలు మీకు ఇంక ఇదేం లేదా అది లేదా అని చెప్పి చాలామంది పాపం వాళ్ళ బాధనంతా వేలగక్కుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఓవరాల్గా ఈ అక్కినేని తొక్కినేని అంశానికి మాత్రం ఇక్కడ ఫుల్ స్టాప్ పడింది అని మాత్రం నేను అనుకోను. వై? బికాజ్ ఇది కంటిన్యూ అవుతానే వస్తూ ఉంది. ఎందుకంటే సుమంత్ గారి ఫేస్లో కూడా మనం చూసాము ఒక రకంగా మాట్లాడారు. సుమంత్ గారిని పిలవడానికి కూడా కారణం, ఈయన పిలవడానికి కూడా కారణం ఏంటంటే మహానటిలో ఈయన అక్కినేని గారి వేషం వేస్తే, అవును, ఇటు కథానాయకుడు మహానాయకుడులో ఆయన అక్కినేని గారి వేషం వేశారు. సో అక్కినేని గారిని మనకు మళ్ళీ తెర మీద చూపించింది బాలయ్య గారితో చేసిన ఈయన, మహానటిలో చేసిన ఆయన. కాబట్టి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి అక్కినేని గారినే పిలిచినట్టు ఉంటుంది. ఒక నెంబర్ వన్ వాళ్ళ వారసుల్ని పిలవడం ఒక ఎత్తు. అంటే చాలా మంది నాగార్జున ఎందుకు పిలవలేదు అని అంటారేమో అని చెప్పేసి దీనికి తెలిసి నాగార్జున గారికి కూడా ఇన్విటేషన్ వెళ్ళి ఉంటుంది, ఆయన తరపు నుంచి వెళ్ళి వచ్చి ఉంటారు. ఎందుకంటే సుమంత్ని చూసినట్టయితే సేమ్ నాగేశ్వరరావు గారిని చూసిన ఫీలింగ్ ఉంటుంది అంటారు అందు. సో అందువల్ల మేబీ ఆ కుటుంబం తరపు నుంచి వీళ్ళిద్దరూ హాజరయ్యారేమో, అదే అంటున్నా. ఎందుకంటే తెర మీద అక్కినేని గారిని రీసెంట్ డేస్లో ప్రజెంట్ చేశారు కాబట్టి వాళ్ళు ఇద్దరిని తీసుకెళ్ళారు. అంతే తప్ప ఇక మొత్తం ఆహ్వానం అందింది కదా అని చెప్పేసి మొత్తం కుటుంబం అంతా రావాలని రూల్ పెడితేలా మరీ టూ మచ్ అది. అట్ స్టార్టింగ్లో కూడా మనం చూసి అశ్విని దత్ గారు వచ్చారు, అల్లు అరవింద్ గారు వచ్చారు. స్టార్టింగ్ వాళ్ళతో స్టార్ట్ అయ్యి ఇక వెళ్తానే ఉంది ఫ్లో, అందరూ వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క కుటుంబం తరపు నుంచి ఒక్కొక్కరు వచ్చినట్టుగా హాజరయ్యారు. పైగా కన్వీనియంట్ లొకేషన్ ఇక్కడే మనకు కూకట్పల్లి దగ్గర కైతల్హాపూర్లో ఏర్పాటు చేసేసరికి అందరు అన్ని కార్లు అటు వెళ్ళిపోయాయి. పైగా మంచి స్పేస్ తీసుకొని కార్లకి ఇబ్బంది లేకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సందర్భంగా మరొకసారి నందమూరి తారక రామారావు గారిని గౌరవించుకుంటున్నట్లు. అండ్ అలాగే అవును, ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు కూడా ఆయనకు భారతరత్న ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేశారు. చాలామంది మంచిగానే మాట్లాడుకున్నారు, దీంట్లో పెద్ద విషయం ఏం లేదు. కాకపోతే ఓవరాల్గా అంటే ఈ అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ఈ అక్కినేని తొక్కినేనికి స్ట్రాంగ్ కౌంటర్ లాగా మాట్లాడుకున్నారు. కానీ అక్కడ అట్లా జరిగింది మాత్రం ఏం లేదు. Thank you so much. Thank you.